జూలై నెలలో జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. టోక్యో ఒలింపిక్స్ జూలై 23న ప్రారంభమై ఆగస్టు 8న ముగియనున్నాయి. ఈ క్రీడల్లో భారత బృందం కూడా పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం గెలిచే భారత అథ్లెట్లకు ఒక్కొక్కరికి 3 కోట్ల రూపాయల నజరానా ఇస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వెల్లడించారు. రజిత పతక విజేతలకు 2 కోట్లు, కాంస్య పతక విజేతలకు 1 కోటి రూపాయలు అందిస్తామని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంతో భారత ఒలింపిక్ బృందంలో ఉత్సాహం నెలకొంది. సోషల్ మీడియా వేదికగా భారత అథ్లెట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం స్టాలిన్ తీసుకున్న నిర్ణయం క్రీడాకారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని పలువురు పేర్కొంటున్నారు. దీంతో పాటు తమిళనాడులో కోవిడ్, లాక్డౌన్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు ఉదయం 6:55 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.